వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాంపై 25,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో బీసీ, బోయ, కురబా సామాజిక ఓటర్లే గెలుపోటములను డిసైడ్ చేస్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పరిటాల సునీత పోటీ చేయనున్నారు. శ్రీరామ్ ధర్మవరం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధిపత్య ధోరణి వైసీపీకి మైనస్గా మారింది. దీనికి తోడు ఎమ్మెల్యే భూకబ్జాలు, అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు బాగా ఉన్నాయి. అయితే పథకాల విషయంలో ఇక్కడ కాస్త పాజిటివ్గానే ఉంది. ఎమ్మెల్యే తీరెలా ఉన్నా ప్రజల్లో ఉండడం, మహిళల పేరిట డైరీ ఓపెన్ చేయించడం వంటివి ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు. రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదుర్తి వార్ హోరాహోరీగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇక్కడి ఓటర్లు టఫ్ ఫైట్ చూడబోతున్నారు. ఎప్పుడెన్నికలు జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో ఉండే నియోజకవర్గం హిందూపురం. సునీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీకి, తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్న బాలకృష్ణ 17,000 ఓట్ల మెజారిటీతో మహమ్మద్ ఇక్బాల్ పై విజయం సాధించారు. ఇక్కడ మైనారిటీలు, బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. కులాలకు అతీతంగా ఇక్కడ నందమూరి కుటుంబానికి అభిమానులు ఉన్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు 40 ఏళ్లలో వరుసగా 10 సార్లు ఇక్కడ టీడీపీనే గెలుస్తూ వస్తోంది. హిందూపురం నుంచి 3 సార్లు ఎన్టీఆర్, 1 సారి హరికృష్ణ, 2 సార్లు బాలకృష్ణ విజయం సాధించారు. ఇక వైసీపీ విషయానికొస్తే ఆ పార్టీ ఇన్ఛార్జ్ దీపికారెడ్డి బాలయ్యకు పోటీనిచ్చే స్థాయిలో లేరు. బాలయ్య చేసిన అభివృద్ధితో పాటు అభిమానుల బలంతో ఆయన హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనేది విశ్లేషకుల మాట. జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రాంతం పుట్టపర్తి. పుట్టపర్తి నుంచి ప్రస్తుతం దుద్దకుంట శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై 31,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పుట్టపర్తిలో ప్రధానంగా బీసీ, ఎస్సీ ఓటర్లు అధికంగా ఉంటారు. కానీ ఎన్నికల్లో మాత్రం రెడ్డి సామాజిక వర్గమే పోటీ చేస్తుంటుంది. పుట్టపర్తి జిల్లా కేంద్రం కావడమే వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిగా చెప్పొచ్చు. అయితే కొత్త కలెక్టరేట్లు పూర్తి కాకపోవడం, కార్యాలయాల భవనాలను కూడా అందించలేకపోవడం వైసీపీకి మైనస్గా చెప్పొచ్చు. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేకపోవడం, క్యాడర్ కూడా అసంతృప్తితో ఉండడం ప్రతికూలంగా ఉంది. ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి యాక్టివ్గా ఉన్నారు. పైగా ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, సాయం చేయటం వంటివి పల్లెకు ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు. ఈసారి పుట్టపర్తిలో టీడీపీకి పట్టం కడతామని స్థానికులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం మడకశిర నియోజకవర్గానికి తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన 13,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తిప్పేస్వామి స్థానంలో వైసీపీ హైకమాండ్ ఈరా లక్కప్పను బరిలోకి దింపుతోంది. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, ఎమ్మెల్యే అవినీతి వైసీపీకి మైనస్గా మారాయి. అలాగే తనను తప్పించటంపై అసంతృప్తితో ఉన్న తిప్పేస్వామి లక్కప్పకు ఏ మేరకు సహకరిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. లక్కప్ప కొత్త అభ్యర్థి కావడంతో క్యాడర్ సహకారం పెద్ద టాస్క్. ఈ నేపథ్యంలో మడకశీరలో టీడీపీకి కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది. మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పెనుకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కురబా, బోయ, ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1994 నుంచి 2014 వరకు వరుసగా 5 సార్లు టీడీపీనే గెలిచింది. పరిటాల రవి కూడా పెనుకొండ నుంచే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లోనే టీడీపీకి ఎదురుగాలి వీచింది. ఈసారి టీడీపీ నుంచి బీకే పార్థసారథి మరోసారి టికెట్ ఆశిస్తూ ఉండగా కవితమ్మ కూడా టీడీపీ టికెట్ రేస్లో ఉన్నారు. మాలగుండ్ల శంకరనారాయణను తప్పించిన వైసీపీ అధిష్టానం ఆయన స్థానంలో మంత్రి ఉషశ్రీచరణ్ను ఇన్ఛార్జ్గా నియమించింది. పెనుకొండలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
అభివృద్ధి లేదు. నియోజకవర్గంలో ప్రజలాశించిన మార్పు కనిపించలేదు. ఎమ్మెల్యేగా శంకరనారాయణ విఫలమయ్యారనే టాక్ ఉంది. మంత్రి పదవొచ్చినా పెద్దగా ఏమీ చేయలేదు. ఎమ్మెల్యే తమ్ముళ్ల వైఖరి, అక్రమాలు, అవినీతి వంటివి మైనస్ అయ్యాయి. అందుకే వైసీపీ అభ్యర్థిని మార్చింది. అయితే ఉషశ్రీ చరణ్ విషయంలోనూ ఏమంత పాజిటివ్ గా లేదు. ఆమెకు తన నియోజకవర్గంలో నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అధిష్టానం ఇక్కడికి మార్చింది. లోకల్ క్యాడర్ సపోర్ట్ ఆమెకు పెద్ద సవాల్గా మారింది. కళ్యాణ దుర్గంలో ఉన్న చెడ్డ పేరు ఇక్కడా కంటిన్యూ అవుతూ ఉండడం, అదే సమయంలో టీడీపీ బలంగా ఉండడం వైసీపీకి కష్టమే అనే మాట వినిపిస్తోంది. అయితే ఉషశ్రీ చరణ్ ఆర్థికంగా బలవంతురాలు కావడం, టీడీపీ టికెట్ కోసం పోటీ ఉండడంతో ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశముంది. స్వల్పంగా టీడీపీకే ఎడ్జ్ ఉండబోతోంది. ధర్మవరం నియోజకవర్గం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణపై 15,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో వైశ్య, ముస్లిం, పద్మశాలి ఓటర్లు అధికంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం ద్వారా ఎమ్మెల్యే కేతిరెడ్డి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. అయితే అవినీతి, సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపుల ఆరోపణలు కేతిరెడ్డిపై ఉన్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, చేనేతలకు మార్కెటింగ్ సరిగా లేకపోవడం వంటివి కూడా మైనస్గా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకతను జగన్ పట్టించుకోవడం లేదనే పేరుంది. కేతిరెడ్డిపై జనంలో కూడా వ్యతిరేకత ఉంది. గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంతో షో చేయడం తప్ప ఏమీ లేదనే టాక్ ఉంది. అనుచరులు, కార్యకర్తల బలం కేతిరెడ్డికుంది. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ధర్మవరం సెంట్రిక్గానే రాజకీయాలు చేస్తున్నారు. గోనుగుంట్ల ప్రస్తుతం బీజేపీలో ఉన్నా టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో శ్రీరామ్, గోనుగుంట్ల మధ్య టికెట్ వార్ జరుగుతోంది. టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా బీజేపీ తరఫున లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు గోనుగుంట్ల సిద్ధమవుతున్నారు. దీంతో ఇక్కడ ముక్కోణపు పోరు ఖాయంగా ఉంది. జనసేనకు బలమైన నేతగా వేదాటిపల్లి మధుసూదన్ రెడ్డి కూడా క్రియాశీలకంగా ఉండడంతో ఈ సీటును జనసేన ఆశిస్తోంది. ఓవరాల్గా చూస్తే ధర్మవరంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. కదిరి నియోజకవర్గానికి సిద్ధారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన 27,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్పై విజయం సాధించారు. ఇక్కడ ముస్లిం, బీసీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్నాయి. ఈసారి వైసీపీ అధిష్టానం ఇక్కడ సిట్టింగ్ను మార్చి మక్బూల్కు అవకాశమిచ్చింది. టీడీపీ నుంచి మళ్లీ కందికంటే బరిలో ఉండబోతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడనే పేరుంది. అందుకే వైసీపీ అభ్యర్థిని కూడా మార్చింది. అయితే వైసీపీ ఇన్ఛార్జ్ మక్బూల్ అహ్మద్ కొత్త వ్యక్తి కావడం వైసీపీకి మైనస్గా చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీ తరఫున కందికుంట పోటీ చేస్తే వైసీపీకే ఫేవర్, అలా కాకుండా చాంద్ బాషా పోటీ చేస్తే టఫ్ ఫైట్ ఉంటుంది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లుండగా గతంలో 12 సీట్లు వైసీపీ గెలిచింది, 2 చోట్ల టీడీపీ గెలిచింది. ఈసారి 7 స్థానాల్లో టీడీపీకి గెలిచే ఛాన్స్ ఉండగా వైసీపీ 2 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది. 5 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండనుంది. వీటిలో 3 చోట్ల వైసీపీకి స్వల్పంగా అనుకూలతలున్నాయి. 2 ఎంపీ స్థానాల్లో టీడీపీయే గెలిచే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ యాక్టివ్ అవడం వైసీపీపై ప్రభావం చూపనుంది.